టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి కిడ్స్ కళాశాల విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది 11వ కాలేజ్. మాకు వెరీ యూనిక్ ఇనిషియేటివ్. ఇంతవరకు ఏ మీడియా సంస్థ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చర్య చేపట్టలేదు. మేము చేపట్టినందుకు మాకు గర్వంగా ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ టీవీ 5 ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. సో దానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2012 నుంచి 16 వరకు మనం చూస్తే ఓన్లీ 0.2% మాత్రమే జాబ్ మార్కెట్లో వృద్ధి ఉంది. మరి అటువంటిప్పుడు ప్రతి సంవత్సరం లక్షలు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు. మీరందరూ రకరకాల డిసిప్లిన్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇలా రకరకాల డిసిప్లిన్స్ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పుడు అందరికీ ఉద్యోగాలు రావాలంటే కష్టం. ఏం చేయాలి మనం? బట్ కాలేజ్ కనెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక్కసారే ఇలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక 15 మంది ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మీకు మెంటార్షిప్ అందించే ప్రయత్నం ఇది. మెంటార్షిప్ అంటే ఏంటి? ఊరికే ఏదో లెక్చర్ చేసి వెళ్ళిపోవడం కాదు. దే విల్ బి యువర్ మెంటర్స్ ఫర్ యువర్ లైఫ్ టైం. మీ జీవితం ముగిసేంత వరకు మీతో కలిసి ఉండే ఒక మెంటర్ మీకు దొరకబోతున్నారు. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి గుంటూరులోని కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ వేదిక అయింది. 10 ఏళ్ల క్రితం ప్రారంభమై ఉత్తమ విద్యా సంస్థగా గుర్తింపు పొందిన కిడ్స్ కళాశాల ఈ వారం కాలేజ్ కనెక్ట్ను హోస్ట్ చేస్తోంది. ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు సహా అనేక మంది విద్యావేత్తలు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలను, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ది ఫస్ట్ కాలేజ్ గెటింగ్ ఆపర్చునిటీ. దీంట్లో ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు జయ చౌదరి గారు మీకు చెప్తారు. ఈ ఆపర్చునిటీ ద్వారా ఇక్కడ వచ్చినటువంటి కనెక్షన్ ద్వారా మీరు కనుక మీ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని బిల్డప్ చేసుకుంటే నెక్స్ట్ మరలా నెక్స్ట్ క్యాంపస్ కనెక్టివ్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అదర్వైజ్ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఈ రోజుతో ఆగిపోతుంది మళ్ళీ. కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వాడుకోండి. టెక్స్ట్ బుక్లో చదివితే ఏం ఉపయోగం లేదు. టెక్స్ట్ బుక్లో చదివి చూడకుండా రాసి మార్కులు 75% తెచ్చుకుంటే ఇక్కడ వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని హైర్ చేయరు. మీ దగ్గర టెక్స్ట్ బుక్లది కాకుండా నాలెడ్జ్ ఎక్స్ట్రా ఉంది, అప్డేటెడ్ టెక్నాలజీ నడుస్తుంది. ఇవన్నీ మీరు నేర్చుకొని ఆ టెక్నాలజీ వైపు మీరు పరిగెత్తా ఉంటే ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయండి. అలాగే ఈ కళాశాల తరపున మనల్ని ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్కి ఎన్నుకున్నందుకు మనందరి తరపున జే చౌదరి గారికి, అలాగే టీవీ 5 డైరెక్టర్ వసంత్ కుమార్ గారికి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ గారి అందరికీ కూడా ఒకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మేము కళాశాల నుంచి మీకు ఇవ్వగలిగిన అష్యూరెన్స్ ఏంటంటే, ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ మా స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే అంబిషన్తో, మీరు ఏదైతే కోరికతోటి స్టూడెంట్లో ఏదైతే మీరు క్యాలిబర్ డెవలప్ చేయాలనుకుంటున్నారో దాన్ని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలమని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి 11వ వేదిక అయింది గుంటూరు జిల్లా వింజనంపాడు సమీపంలో ఉన్న కిడ్స్ కళాశాల. సో ఈ కాలేజ్కి మెంటర్స్గా వ్యవహరించేందుకు ఎంతోమంది అత్యుత్సాహంగా ముందుకొచ్చారు. వాళ్ళలో మనకు ప్రముఖంగా కనిపిస్తున్నారు డిఎక్సి టెక్నాలజీస్ నుంచి బోడరాజు చంద్రశేఖరరావు, అలాగే కంభాలపాటి శంకర్. వీళ్ళిద్దరూ కూడా డిఎక్సీలో టాప్ ఎగ్జిక్యూటివ్స్, టాప్ హాన్చోస్. వారితో పాటు ఇన్వెకాస్ నుంచి నల్లపనేని మాధురి, అలాగే మన ఆస్థాన మెంటర్ శ్రీచరణ్, వారితో పాటు ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ అధినేత అనిల్, జాకిర్ హుస్సేన్, దీపిక, ఇలా 15 మందికి పైగా మెంటర్స్ ఈ
కిడ్స్ కళాశాలకి రావడం జరిగింది. సో మెంటర్స్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ శ్రేణి అండ్ మేక్ మై క్లినిక్ ఇస్ అ హెల్త్ ఐటీ అండ్ మీకు హాస్పిటల్ ఫంక్షనల్స్ అండ్ హాస్పిటల్ హౌ ద ఫంక్షనల్ హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది అండ్ దాని ఐటీ సపోర్ట్ ఎలా ఉంటుంది హాస్పిటల్స్కి అండ్ కంప్లీట్ పేపర్లెస్ హాస్పిటల్స్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. దిస్ ఇస్ చంద్ర బొడ్డోజు. ఐ రిప్రజెంట్ డిఎక్సి అండ్ ఐ మేనేజ్ వన్ కంపెనీ దట్ వీ హ్యావ్ అక్వైర్డ్ 2 years బ్యాక్ కాల్డ్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. ఐఎమ్ శంకర్ కమంపాటి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అట్ డిఎక్సి. సో ఐఎమ్ ఎ టెక్నాలజీ గాయ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఏఆర్ విఆర్, ఐఓటీ, డ్రోన్స్, దీస్ ఆర్ ద ఏరియాస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ టుడే. దిస్ ఇస్ అనుదీప్, టై అమరావతి చాప్టర్. టై వర్క్స్ విత్ ద మిషన్ ఆఫ్ సపోర్టింగ్ ఆంటర్ప్రినర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జాకిర్ హుసేన్. I have been to 15 years in advertising and branding, and past 10 years I am into IT. I am a chairman and CEO of company Usense Innovative Solutions Private Limited. I am a CEO of Edusense, but before that I am not the CEO. Just from last 2 years I am become a CEO of Edusense. Before that the journey is very difficult for me. I joined as a Java developer, junior Java developer in the Usense, and my mentor recognized my strength and support me and build to develop the my product, and today I am now to represent here as like one of you. I represent a company called ESF Labs Limited. Idi cyber security meda research organization. So mana Guntur lo Tadepalli lo undi. 2015 leku nunchi operations start chesam. So evaraina sare meer job tho paatu ఈ ప్రపంచానికి కూడా ఏమైనా సేవ చేయాలన్న ఉద్దేశం అలాంటి దృక్పథం మీకుంటే వన్ ఆఫ్ ది ఏరియా ఈ సైబర్ సెక్యూరిటీ. ఐఎమ్ శ్రీచరణ్ లక్కరాజు. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ స్టూ మ్యాగ్స్. వీఆర్ ఎ డిజిటల్ క్యాంపస్ ఈకోసిస్టమ్. వీఆర్ కనెక్టింగ్ ఆల్ కాలేజెస్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అరౌండ్ ద వరల్డ్. వీ హ్యావ్ ఆపరేషన్స్ ఇన్ న్యూజిలాండ్ అండ్ యుఎస్ అండ్ నౌ ఇండియా. I'm Madhuri. I'm director at Invicus, which is the only India-based VLSI multinational company. And we have 8 design centers in the world, and I'm glad to say that we have the 8th design center at Guntur. I'm also a native of this place, at the village right next to your college, and proud to be here getting associated with this wonderful program. I'm honored to be here. I work for Ernst & Young, ENY, you might have heard. I work for ePragati project also, that is one of the brainchild of Mr. J.I. Chaudhary Garu. I am the subject matter expert and project manager for the primary sector in ePragati. Q&A lo kelipodam. Evaru mottamodati prashna adagabothunnaru. Why can't we change the impression of the industrialists about the rural colleges and rural students? How can we change the impression and how can we compete with them, with the IITians and other students? I am more close to rural colleges than any other colleges, because I found that rural gems are more precious than the urban gems are. I am not disowning them, because limitation makes a leader, and you are born with limitation. That is your gift. And I have seen Deepika is one example. She has come from a deepest area where family limitations, obstacles, everywhere she had problems. But you need that determination and believe that you can prove, and industry will come to you, but you have to stand for yourself first. That is the first thing you have to attempt. Second thing is, you have to always seek information the way you like it. Don't try to put yourself down. And third, never succumb to any criticism. If you manage these 3 basic steps, everything will fall in your place and you can be the star in your life. Thank you. One thing I want to ask you, sir, there are so many people like you in our country. So when there are many huge population for our country, there are many resources, there is everything is there for our country, but why still we are not at much there when compared to other countries? ఇది కొంచెం టైం పడుతోంది. అంటే మన స్టార్టప్ ఇండియా ప్రోగ్రాము, తర్వాత ఏపీలో కూడా చాలా ఇన్నోవేషన్, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ మన విని పాత్ర కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది నెక్స్ట్ 4-5 ఇయర్స్లో యూ విల్ సీ ఏ డిఫరెంట్ ఇండియా. ఈరోజు చూసిన ఇండియా కాదు, ఇన్స్పైర్డ్ ఆఫ్. ఎందుకంటే కరప్షన్ గిరప్షన్ మీరు అంటున్నారు కానీ కరప్షన్ ఇస్ ఏ గ్లోబల్ ఫినామినా. మీరు జపాన్లో పోయినా, అమెరికాలో పోయినా, ఎక్కడ పోయినా కూడా ఉంది.
దాని గురించి మన లెట్ ఇస్ నాట్ వేస్ట్ అవర్ టైం. వేర్ హౌ యూ కెన్, ఇప్పుడు బురదలో నుంచే కమలం వస్తుంది అవునా కదా, కమలం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఎంత బురద ఉంటే అందులోంచి కమలం వచ్చి వికసిస్తుంది. అట్లా మీరు కరప్షన్ గురించి, నెగిటివ్ ఎనర్జీస్ గురించి ఆలోచించదండి. నేను ఎట్లా, హౌ ఐ కెన్ సర్వైవ్, హౌ ఐ కెన్ సక్సీడ్, హౌ ఐ కెన్ బికమ్ ఎ గ్రేట్ ఎంటర్ప్రినర్, ఆ దిశలో మీరు ఆలోచిస్తే దెన్ యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ఎంటర్ప్రినర్స్ ఫ్రమ్ గుంటూరు, ఫ్రమ్ దిస్ కాలేజ్. ఆ పాసిబిలిటీస్ అన్ని మీ కాలేజీలో ఆల్రెడీ సుబ్బారావు గారు డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. డోంట్ థింక్ అబౌట్ నెగటివ్ థింగ్, ఆల్వేస్ థింక్ పాజిటివ్. Like our college, there are many colleges which can't come out. Like suppose they have an idea, well, they can't come out due to the major factors like three, considering finance, product and marketing. Like what kind of workshops like you do or like we need to do to get some of the best ideas out of them? Because being a student from a backward college or a backward development area, they'll be facing many problems, so that their problems are valid and they'll be getting a solution also. So do we have any startup club, like where will be available all the investors and all? For example, my college connect program lone the 11th program ఆల్మోస్ట్ ఒక 4 to 5 కాలేజెస్ వాళ్ళలో ముందే మనల్ని కనెక్ట్ కాంటాక్ట్ చేసి కొన్ని ఇన్నోవేషన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. వాటిని కూడా మనం కరెక్ట్ పీపుల్ కనెక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఈరోజు కూడా మీ దగ్గర మీకు లోకల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి మీకు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే వాటికి సంబంధించి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ సొల్యూషన్ టు ద నెక్స్ట్ లెవెల్, వీ విల్ కనెక్ట్ విత్ ద రైట్ పీపుల్. నాట్ ఓన్లీ మెంటర్స్ ఇయర్, ఇక్కడ ఉన్న మెంటర్స్ అందు వీవినైనా ఇక్కడే ఉన్నారు, మీతో ఆల్రెడీ కనెక్ట్ అవ్వచ్చు. అది కాకుండా ఒకవేళ మీ సొల్యూషన్కి సంబంధించి ఇక్కడ ఉన్నవాళ్ళు కరెక్ట్గా మేబీ ఇట్స్ నాట్ దేర్ ఏరియా అనుకోండి, బయట చాలామంది మెంటర్స్ ఉన్నారు. మనం వి బిల్ట్ ఆల్మోస్ట్ 200+ మెంటర్స్ అమ్మా, వాళ్ళని కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది హౌ కాలేజ్ ఇస్ నాట్ గోయింగ్ అవుట్ అట్లా అంటున్నారు. కానీ మీ కాలేజ్ నుంచే వంశీ అనే అబ్బాయి యునో రైట్, సో వీఆర్ కండక్టింగ్ కాంపిటీషన్స్, వీఆర్ కండక్టింగ్ హ్యాకథాన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. బిసైడ్స్ దాట్ నువ్వు ప్రాబ్లం ఐడెంటిఫై చేసింది, మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఐడెంటిఫైడ్ బై యునైటెడ్ నేషన్స్కి కూడా దాన్ని కోరిలేట్ చేస్తున్నాము. కోరిలేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని మీ ఇన్నోవేషన్కి దానికి వీఆర్ ప్రొవైడింగ్ ద ఫండ్ ఆల్సో. ఆ ఇన్నోవేషన్ ఒకవేళ నువ్వు తీసుకెళ్లి ప్రోటోటైప్ చేద్దాం అనుకున్నావు, అది తయారు చేసావు రైతులకు సంబంధించింది, అది తీసుకెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు డూ అ పైలట్ విత్ దట్ ఫార్మర్, రైతులతో చేయాలంటే ఆ ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఈ ఫైనాన్షియర్ ఒక్కరోజు ఫోన్ చేసి ఇక మనీ లేదు అన్నప్పుడు చెప్పినప్పుడు ఎవరు రారు ఆ రోజు? నోబడి విల్ కమ్ టు యూ టు స్టాండ్ అలాంగ్ విత్ యూ. ఇన్ వాట్ వే విల్ యూ లుక్ ఆఫ్టర్ ఎన్ ఎంఎస్ స్టూడెంట్ అండ్ అన్ ఎంటెక్ స్టూడెంట్? రోడ్లో కూర్చొని స్టాన్ఫర్డ్ కోర్సెస్ కూడా ఇక్కడ నుంచి మీరు ఎన్రోల్ చేసుకొని డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ MIT. Who is Vamsi here? We want to listen to your success story. And Chaudhary Gari would like to mimmalni me prati college connect program lo Chaudhary Gari mimmalni gurtu chestunnaru. It's all started in Vizag in AP Fintech Valley Summit, in which they taught blockchain for all of us, all of our team. Even though I was a third year, the government was fortunate to consider me, and then they taught me about blockchain basics and then the blockchain advanced parts. So it was a 30-day hackathon kind of thing. And then after 30 days, we had a competition about which was the best product which developed in 30 days and which had the best commercial viable product. Fortunately, I won that thing. And then afterwards, a major turnaround came me when an MNC from US saw my product in that FinTech Valley Summit and then offered me to buy me out entirely for an unspecified amount. I never thought that some company would come searching for me in a small college like this. So it was very thrill experience over there, and then meeting Mr. CM sir and then getting an award from there, I was very thrilled over there. Right now we are working on anti-piracy in Android applications. That's what the company thought of buying me out. So where we thought was that Jay Chaudhary sir and Binny Mahopatra sir always said that, why are you selling out your company? So why are you selling out your IP? Instead, you could place your own company, you could float your own company, and then it could be valued about millions and billions of dollars. Who knows in the future? Or it could also be a failure, but still take the leap of faith and then take the risk. So that's where this all happened. And right now,
our company got formally inaugurated by all the dignitaries over here. Thank you, sir. Though I am from technical department, I am more interested in management studies. So most of the high cadre managers in our country are from Andhra Pradesh, right? But most of them are being educated at Bangalore, Pune, Maharashtra, Delhi, like that. So what I want to ask is, they are not necessary inputs in Andhra Pradesh for students who want to be good managers. ఇదివరకు IIM IITs మన ఆంధ్రప్రదేశ్ లో లేవు, కానీ ఇప్పుడు మనకు IIM వైజాగ్ ఉంది, IIT తిరుపతి ఉంది, తర్వాత IIITs కూడా చాలా వచ్చాయి, తర్వాత స్టేట్ IIITs కూడా చాలా ఉన్నాయి. ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మన ఏపీలో చాలా వస్తున్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీ మీ చుట్టుపక్కలే SRM VIT ఇవి చాలా వస్తున్నాయి. మీరు అంటే మీరు చదువుకోరనే దృక్పథం ఉంటే ఐ డోంట్ థింక్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బ్యారియర్. ఇక అందులో ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎక్కువ అవుతుంది. మీరు గుంటూరులో కూర్చొని స్టాన్ఫర్డ్ కోర్సెస్ కూడా ఇక్కడ నుంచి మీరు ఎన్రోల్ చేసుకొని యూ కెన్ యాక్చువల్లీ మే గెట్ ఏ డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ MIT యూజింగ్ ది టెక్నాలజీ. మీరు పలానా చోటుకే పోయి చదువుకోవాలా, బెంగళూరుకే పోయి చదువుకోవాలా, లేకుంటే ఇంకో చోటుకు పోయి చదువుకోవాలనే ఏం లేదు. హౌ మెనీ ఆఫ్ యూ నో షెహనాజ్ హుసేన్? I think especially the girls here should know. You know, she has really taken the India Ayurveda, and the power of herbs, to the whole world. And you know, she didn't go through any management course, by the way. She just had that desire not to be a, you know, limiting her talent to being a homemaker, and she really wanted to do something for the world, right? Now she has been awarded with the prestigious Padma Award, and I want to take this opportunity to tell that that had become a case study at Harvard. All of us, you know, we know how we respect Harvard University, right? So our Indian, you know, like, she had become a case study at Harvard. And not only that, even Redbus in 2006, you know, a normal student, he happens to be my senior, I am from Bits Pilani, so there was no bus ticketing, online bus ticket booking at that point of time. So he just wanted to solve a simple problem, and he had a job at that time. He can just you know, happily continue with his job, but he just checked out his lucrative job and then thought about solving that simple problem, and he didn't know that he will become an entrepreneur then. So he ended up being an accidental entrepreneur, and even Redbus today, you know, it's been 12 years that it's been started, and we know how many online bus ticketing booking softwares are there today. So that's another example study by Harvard, because none of them had done marketing to the extent that they wanted to make it successful. So try to look at the other perspective, you know, like, you can build such success stories, and some of the great entrepreneurs are from rural roots. Okay, so you have to become case studies at Harvard. That's the spirit, you know, all of us should really think about. First, come out of that zone. Even the previous girl was asking about college, backward area, whatever, this, that. Today, what's the distance between Bangalore and Guntur? 700 kilometers. Silicon Valley and Guntur. Lot of things. But internet has made what? Zero? Yes or no? So today, the world needs, when it is a zero, we need more leaders, not managers. And when I say managers, MBA institutions and all those institutions produce managers. They are required once you set up an enterprise. But when you want to start an enterprise, it's all about the leaders who don't need brands, because they become brands. Today you wear a branded shirt because someone else wants you to identify with, okay, fine, this guy is wearing a Tommy, or this guy is wearing a Alan Soli, or something like that. But if you become a brand, you don't need a brand. Yes or no? I'm finally a BTech student, and after BTech we have three opportunities. One is job, and the other is MTech, and the other is MS. Being local people, we see MS in one level and MTech in the other level. What is the difference, and how will you people, being industrialists, who see, in what way will you look after an MS student and an MTech student? Who has more opportunities when compared to both? Now, coming to your question also, from how do we see it? See, it is basically this. When you come to an organization, when you want to join an organization, the first thing we ask ourselves is, can this person add value to the company, right? It is not your immediate skill. You will have some immediate skills, some programming, some, you know, something like that. Adi sare, ee person attitude ela undi, communication ela undi,
దట్ స్పార్క్ ఇన్ ద ఐ ఈజ్ వాట్ వీ లుక్ ఫర్ రైట్ అది ఉంది అంటే వీ విల్ టేక్ దెమ్ ఆన్ బోర్డ్ వీ విల్ హ్యావ్ టు ట్రైన్ దెమ్ వీ విల్ డూ ఆల్ దట్ బట్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ యాజ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ వెదర్ యూ హ్ డన్ ఎంఎస్ ఆర్ నాట్ ఎంఎస్ ఉంటే ఇట్ యూ విల్ గెట్ టు ద ఇంటర్వ్యూ లెవెల్ మోర్ ఈజీలీ బట్ దట్ డజన్ గ్యారంటీ రిక్రూట్మెంట్ ఇట్ ఆల్సో డజన్ గ్యారంటీ ఎ స్టార్ట్అప్ ఆన్ ద అదర్ హ్యాండ్ స్టార్ట్అప్స్ ఆర్ డన్ బై పీపుల్ హూ హెవెన్ డన్ ఆల్ దిస్ సో దట్ యూ నో బెటర్ సో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ యువర్ మైండ్ యూ మస్ట్ గెట్ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ ఇట్ వాట్ ఈస్ ద డైరెక్షన్ యూ వాంట్ టు టేక్ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంటే చెప్పను ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడీ టు డూ ఇట్ ఎట్ దిస్ స్టేజ్ ప్రపంచాన్ని మనం చూడకపోతే మనలో ఆలోచనలు కూడా కొద్దిగా మారటానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను స్టడీ చేసింది మొత్తం కూడా చెల్లూరుపేటలో మహా అయితే ఎంఎస్ఐటీ చదవడానికి చెన్నై వెళ్ళాను ఏం చూశానంటే కల్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్ర మన వాళ్ళు ఎక్కువ మంది యుఎస్ వెళ్దాం అనుకుంటారు ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ప్రపంచం ఎలా ఉంది రకరకాల వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు ఎలా ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి ఏమండి నాది ఒక స్టార్టప్ కంపెనీ మీకు మళ్ళా చెప్తున్నాను కంపెనీ పెట్టడం అనే మాట చాలా సింపుల్ దాన్ని నిలబెట్టుకోవడానికి అనుకునే కష్టాలు మీ ఫైనాన్షియర్ ఒక్కరోజు ఫోన్ చేసి ఇక మనీ లేదు అన్నప్పుడు చెప్పినప్పుడు మీలో ఉండే ఒక చిన్న ఆదుత ఎవరు రారు ఆ రోజు నోబడి విల్ కమ్ టు యూ టు స్టాండ్ ఎలాంగ్ విత్ యూ నీకు నువ్వే ఉండాలి సో ఒక ఎంటర్ప్రినర్ కావాల్సింది ఏంటో తెలుసా ఫస్ట్ క్వాలిటీ ద డేర్ మీకు ఆ డేర్ ఉంటేనే ఆ యాంగిల్లో థింక్ చేయండి ఫ్యామిలీ పర్స్పెక్టివ్ సరిగా ఉంది అనుకుంటే స్టాండ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ లేదనుకోండి మేక్ ష్యూర్ యూ హ్యావ్ గుడ్ టీమ్ ప్రపంచాన్ని బదులు ముందు మీ కాలేజీలో ఐటీ వాళ్ళు మెకానికల్ వాళ్ళతో ఈసీ వాళ్ళతో సివిల్ వాళ్ళతో అందరితో మింగిల్ అవుతున్నారా ఇదని చూసుకోండి మీరు ఇలా కనెక్ట్ అవునంతసేపు దిస్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ వెరీ డ్రాస్టికలీ ఫాస్ట్ 4.0లో సింగిల్ టెక్నాలజీతో మీరు ఎక్కడ ఏ కంపెనీకి ఎంటెక్ చేసుకునండి ఎంఎస్ చేసుకునండి పోస్ట్ డాక్ చేసుకుని వచ్చినా కూడా దెర్ ఇస్ నో ఆపర్చునిటీ అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎ టీమ్ ప్లేయర్ సో కనెక్టింగ్ ది పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ఎంఎస్ ఇఫ్ యూ గాట్ ఎ ఛాన్స్ ప్లీజ్ గో త్రూ ఇట్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే ప్రపంచాన్ని చూడనంతసేపు మన పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవ్వదు We have to start and start up. So like we have some problems like marketing, production and finance as my friend already told. So when we have these type of things, management will be supporting our college. Our college management is supporting. So some of the colleges like management doesn't support. So the first option goes in our mind is AP innovation. From the last year we have listened the word AP innovation for a week and still it's we are not listening about it. So it's our request that incubators in Amaravati, shall we have a link between the entrepreneurship cells in the colleges so that we can promote our startups. So very rare cases from Guntur to the local area of colleges, startups are producing. Actually last year, APITA dwara student technology activity centers, ani, 100 activity centers start chedamani mem plan chesam. Adi slowga ippudu aa plan etla marindante student innovation clubs. ఆ స్టూడెంట్ ఇన్నోవేషన్ సెంటర్స్ కింద కంప్లీట్గా మార్చాం ఏవైతే మాకు ఆల్రెడీ యాక్సలరేటర్స్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయో విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ అట్లాగే ఎవరైతే ఈ పార్ట్నర్స్ అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారో ఒక టై కానివ్వండి ఒక గూగుల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా దేర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ది విత్ ఏపీ ఇన్నోవేషన్ అండ్ టు బిల్డ్ ఇన్నోవేషన్ వ్యాలీ ఇన్ ది స్టేట్ సో వీళ్ళందరినీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక కొంతమంది రిసోర్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ స్టూడెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్కి కనెక్ట్ చేద్దాం అనే ప్లాన్తో వీ డివైజ్డ్ హోల్ థింగ్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ వర్క్ అబౌట్ టూ వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము కాలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం 100 స్టూడెంట్ ఇన్నోవేషన్ సెంటర్స్ని సెటప్ చేస్తున్నాం ఐడియా తీసుకుని వచ్చాము గవర్నమెంట్కి యా దిస్ ఇస్ ద ఐడియా ఇన్ హెల్త్ కేర్ ఆటోమేషన్ అని చెప్పినప్పుడు జేఆర్ మీట్ అయినప్పుడు యా వై క్యాంట్ యూ స్టార్ట్ ఇన్ ఏపీలో మీరు స్టార్ట్ చేయొచ్చు కదా ఇస్ మై మెంటర్ అండ్ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఆలోచించండి ఒకసారి గ్లోబల్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ థింకింగ్ అనేది మీరు నేర్చుకోండి మీకు గ్లోబల్ థింకింగ్ ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు ఇంట్లో మీరు వెళ్తారు ఇక్కడ దాకా కాలేజ్ మీరు పంపించారు పేరెంట్స్ అంటే జస్ట్ థింక్ ఇట్ లైక్ మీకు ఇంట్లో ఫీజు ఎలా కడతా ఉన్నారు మీ చెప్పులు ఎలా బ్రాండ్ చెప్పులు కొనుక్కుంటా ఉన్నారు బ్రాండెడ్ షర్ట్స్ కొనుక్కుంటా ఉన్నారు దీనికి మనీ ఎలా వస్తుంది మీకు ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉన్నారు తను అకాడమిక్ గ్యాప్ వచ్చింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోవడానికి ఇబ్బంది అయింది సో ప్రాజెక్ట్ యాక్యురసీ అవన్నీ బాగానే చేసింది తను ఆ టైంలో
ఇప్పుడు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ కోచింగ్స్, ఈ ఆపర్చునిటీస్ కాకుండా ఒక ఫ్రెషర్కి ఉండే ఛాన్సెస్ వాళ్ళకి ఉండడానికి ఆపర్చునిటీస్ ఏంటి? అమీర్పేట స్టోరీ మొత్తం అయిపోయింది, ఎందుకంటే అవన్నీ ఆ ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఉద్యోగాలు లేవు, ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడంతా న్యూ ఏజ్ టెక్నాలజీలో ఈ రోజు ఉన్నది రేపు ఉండటం లేదు. కాబట్టి ఎవరికైతే ఫ్రెష్ మైండ్స్, మీరు ఫ్రెషర్ అన్నారు కదా, ఇండస్ట్రీ కూడా ఫ్రెష్ మైండ్స్ కావాలి, ఎందుకంటే దేర్ మైండ్స్ ఆర్ నాట్ ఎట్ కరప్టెడ్. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ ఫర్ ది పీపుల్ హు ఆర్ ఓపెన్ మైండెడ్, హు వాంట్ టు లెర్న్ ఫాస్ట్. మీ లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా, యాటిట్యూడ్ ఉన్నా లేదా, అవి దీస్ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫార్చునేట్లీ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్డ్ బ్యాడ్ టు మీ హ్యాస్ గివన్ గుడ్ టు మీ. ఐ డిడ్ ఎడ్యుకేషన్ యాజ్ అ పార్ట్ టైమ్ విత్ మై క్యారియర్ బికాస్ ఐ వాజ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ మై లైఫ్, అండ్ దాట్ హెస్ డ్రివన్ మీ వాట్ ఐ షుడ్ డూ in part of education as to be acquired to enable myself. Now 15 years after advertising, when I landed into IT, my biggest challenge was I don't understand anything in IT, but I wanted to design the interface, I was designing the experience, but the problem was that the people who were educated, who people who had that knowledge, were becoming one, they had one answers to me: no, it is not possible. And that was a challenge. Then I played with the challenge, I tried to reverse it out by learning myself, and because of the perspective of objective driven or innovative driven or creative driven has led me to learn that today I make architecture of a solution, and that architecture has been used by the enterprise. So that doesn't limit you. Don't limit your education. When I was in Infosys, we built a digital agriculture. Actually, ikkada unna chaala mandiki deeni gunchi peddaga idea ledu, fiber grid anadi. Daani gunchi emanna koncham insights ivagaltara? Technology anedi manaki nijanga upayogapade velo meeru, you know, you have to really think. Bharat Arjas. So this is nothing but the convergence of all the technologies to build solutions, right? For example, let me correlate my example. When I was in Infosys, we built a digital agriculture. IT was involved, mechanical engineering was involved, electronics and telecommunications is involved. Every branch of engineering came together to build a solution, right? So somebody was pointing out in the press meet today morning that education should be horizontal, right? So you need to pick the nuances of all the branches, though you belong to one branch, because eventually you will be working in an environment where all these different technologies will converge to build solutions. You will not be restricted to one branch. Mana government prestigious ga fiber grid project anedi take over chestundani manandra telusu. Aithe actually ga ikkada unna chaala mandiki దీని గురించి పెద్దగా ఐడియా లేదు, ఫైబర్ గ్రిడ్ అనేది. సో దాని గురించి ఏమన్నా కొంచెం ఇన్సైట్స్ ఇవ్వగలుగుతారా? అండ్ ఆల్సో ఒక చిన్న ఇది ఏంటంటే, ఇది ఈ ఫైబర్ గ్రిడ్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడు వస్తుంది, అండ్ దాని యూజ్ ఏంటి, దానివల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏంటి యూజ్? దిస్ ఏపీ ఫైబర్ అనే ఒక ఐడియా, ఇట్ హస్ కమ్ అప్ ఫ్రమ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, బికాస్ this kind of infrastructure is nowhere available in India, any of the states. This is a infrastructure company, like madam intintiki ela electricity untundo alage every household should have a high speed internet, minimum of 15 mbps speed lo prati intintiki connectivity ivvalani anukoni oka dream of our honorable CM, which is implemented in 2015 to 2017. సో దీనికి ఫస్ట్ ఫేజ్లో అరౌండ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ట్రంక్ అంటే మెయిన్ లైన్ దగ్గర దగ్గర 24,000 కిలోమీటర్స్ ఆఫ్ ఏరియల్ ఫైబర్, ఆప్టిక్ ఫైబర్ లైన్ హ్యాస్ బిన్ ఆల్రెడీ లేడ్ ఆల్ అక్రాస్ ద స్టేట్. ట్రిపుల్ ప్లే అంటే వి గివ్ త్రీ టైప్ ఆఫ్ సర్వీసెస్. నెంబర్ వన్ IPTV, వాట్ ఎవర్ మీరు ఛానల్స్ ఏం చూస్తున్నారు, వీ హ్యావ్ అరౌండ్ 300 ఛానల్స్, అవుట్ ఆఫ్ విచ్ అరౌండ్ 55 హై డెఫినేషన్ ఛానల్స్ ఇస్తున్నాము. ఆల్ a kind of a sector kalpesi around 299 channels we are providing, number one. Number two, we are also providing the same pipe, same optic fiber, we are providing high speed internet, which
మినిమం స్పీడ్ ఆఫ్ 15 MBBS, 15 MBBS ఆఫ్ స్పీడ్ నుంచి 100 MBBS టు ఎనీ కార్పొరేట్ కనెక్షన్స్. ఎవ్రీ స్కూల్స్ కాలేజెస్ అడుగుతున్నారంటే వాళ్ళకి 100 MBBS స్పీడ్లో మనం కనెక్షన్స్ ఇచ్చేస్తున్నాం. దిస్ ఇస్ నెంబర్ 2. నెంబర్ 3 ఈజ్ టెలిఫోన్. సో ప్రతి కనెక్షన్స్తో పాటు ఒక టెలిఫోన్ కూడా వచ్చేస్తుంది. సో యూ విల్ హ్యావ్ వన్ స్మాల్ బాక్స్. మనం ఈ ఇంట్లో చూస్తున్న ఒక సెట్టా బాక్స్ అలాగే ఒక బాక్స్ ఉంటుంది. దట్ బాక్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ అ కైండ్ ఆఫ్ ఐపీటీవీ సెట్టా బాక్స్ కమ్ వైఫై. ఇట్స్ అ వైఫై రౌటర్ అండ్ అన్ ఇంటర్నెట్ ఐ మీన్ అండ్ టెలిఫోన్ బాక్స్. ఇది రెండు మూడు కలిపి ఒకే టెక్నాలజీలో వీఆర్ డూయింగ్ ఇట్. మీ పేరెంట్స్ కూడా ఒకసారి దే విల్ ఆల్సో థింక్ ఓకే మన పిల్లలు దే డోంట్ వాంట్ టు ఓన్లీ బికమ్ అన్ అకాడమిక్ కిడ్స్, దే ఆర్ గోయింగ్ టు బి ఎంటర్ప్రెన్యూర్స్, దే ఆర్ గోయింగ్ టు బి ఇన్నోవేటర్స్. సో అలాంటి మైండ్ సెట్ తీసుకురావడానికి దిస్ ఏపీ ఫైబర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆర్ హెల్ప్ డెఫినెట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టెక్నాలజీస్ మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, IoT, సో హౌ ద ఐటీ సెక్టర్ ఈస్ గోయింగ్ టు హైర్ ద స్టూడెంట్స్ ఇన్ దీస్ సెక్టర్స్? టెక్నాలజీ అనేది మనకి నిజంగా ఉపయోగపడే వేలో మీరు యునో యూ హ్యావ్ టు రియలీ థింక్. ఈరోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంత ప్రాముఖ్యత వస్తుంది అంటే రీజన్ ఏంటి? ఇఫ్ యూ లుక్ అట్ జస్ట్ కపుల్ ఆఫ్ సింపుల్ ఎగ్జాంపుల్స్, వీఆర్ రియలీ ట్రయింగ్ టు హ్యావ్ ద మెషిన్ మిమిక్ హ్యూమన్ బిహేవియర్. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇఫ్ ఐ వర్ టు సే దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాట్ ఓన్లీ దట్, త్రూ ద కనెక్టెడ్ టెక్నాలజీ త్రూ గూగుల్ మ్యాప్స్ ఇట్ కెన్ ఆల్సో యాక్చువల్లీ డైరెక్ట్ ద వే ఫర్ ది అంబులెన్స్ టు ద హాస్పిటల్. ఇట్ కెన్ యాక్చువల్లీ గివ్ అ గ్రీన్ సిగ్నల్స్ టువర్డ్స్ ద రోడ్ దట్ టేక్స్ ఇట్ టు ద నియర్ బై హాస్పిటల్. సో దిస్ ఇస్ ప్రాబబ్లీ అ సింపుల్ అప్లికేషన్ ఇన్ విచ్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ హెల్ప్. సో లైక్ వైజ్ ఈవెన్ ఇఫ్ అ సీఎం కాన్వాయ్ ఇస్ కమింగ్, యు నో ద రోడ్స్ కెన్ యాక్చువల్లీ బీ ఆల్ ద రోడ్స్ నీడ్ నాట్ బి ఇంపాక్టెడ్. సో యూ కెన్ బిల్డ్ ఇన్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ మేక్ ష్యూర్ దట్ యు నో దిస్ ఆర్ ద సొల్యూషన్స్ యూ కెన్ రియలీ థింక్ ఆఫ్ దట్ కెన్ బెనిఫిట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ వజ్ద, ఐఎమ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డిజైన్ యర్ రోబోటిక్స్, బట్ సో మెనీ పీపుల్ థింక్ దట్ ఇఫ్ ద రోబోటిక్ టెక్నాలజీ ఇంక్రీజెస్ ద ఇల్లిటరసీ మే బీ ఇంక్రీజెస్ ఇన్ ఇండియా, ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. వై కాంట్ ద రోబోటిక్ టెక్నాలజీ ఈస్ నాట్ మచ్ ప్రొడక్టెడ్ టు అవర్ పర్టికులర్ కంట్రీ? షీఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆటోమేషన్ హియర్. ఆటోమేషన్ విల్ డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ యూసేజ్. సో ఫస్ట్ థింగ్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 300 or 400 క్రౌడ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ మేకింగ్ నాయిస్. ఎస్, బికాస్ సమ్వన్ ఈస్ ఆస్కింగ్, అదర్స్ ఆర్ సీయింగ్ ఇట్. Why the whole world is moving toward automation? Because machines are more loyal. Machines are more loyal to work and machine listens to us. A human mind can't listen. So first thing, it's happening. The change in automation is happening. But it doesn't mean that it will decrease the number of jobs. That's a misconception or the myth which needs to be busted. Because to create such machines or to create such bots, we need more humans. And there is always every phase of life. In 1990s, they felt computers will decrease jobs, but computers have increased the number of jobs. So every phase, now artificial intelligence, people say it will remove jobs, but it will increase jobs to train the algorithms. Certain opportunities came my way when I was like any young programmer, you know, when I was playing that role, certain opportunities came to me which made me to think that I can also shine in leading projects. So that's how I started my journey as project manager. And that gave me good confidence because I was able to successfully deliver a couple of complex projects. And then that pushed me also in my career to manage bigger engagements and deal with larger customers. And also in that process to, you know, increase the business and grow up in the career. So, but today, if you want to really start in that stream from day one, maybe you have opportunity to, you know, get yourself better oriented in certain, you know, management courses to give you the fundamentals. But the bottom line is your own skills of interacting with stakeholders, better interpersonal skills, right? And understanding the subject and understanding the pain points of the customers to whom you are going to deal with. I think these 3 or 4 things will really help you to really shine in the management side. Okay, Anudeep. But one suggestion is don't choose management because you don't like EEE. Choose management if you like management. So you should have a clarity in terms of what do you do, what will you do as a manager? Because as a manager, you will be leading a team and you need to show the path to them. So you should be clear about why do you want to do it and how do you want to do it.
Because as a manager, there is no such thing as this is the right way or this is the wrong way. You are the one who is supposed to lead your team and show them the path. So choose management because you like management. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో ప్రధాన అంతర్భాగం మెంటార్ మెంటీ కనెక్ట్. సో మెంటార్స్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకునేందుకు ఉత్సాహంతో మెంటీస్, అలాగే మెంటీస్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఊళ్ళూరుతున్న మెంటార్స్, ఇలా ఇద్దరు పోటాపోటీగా ఈ సెషన్స్లో పాల్గొంటూ ఉంటారు. సో గుంటూరు జిల్లా కిడ్స్ కళాశాలలో మెంటార్ మెంటీ ఆ సెషన్స్ ఎలా సాగుతున్నాయో చూద్దాం. We have to understand the market need. We think technology is a need. You don't need technology. You need your solution. Right? You use your phone not because of technology. It helps you to do something for you. That's why you use it. Right? There are certain parameters that qualifies a product. What are the things? It should be utility value. There should be some value. Right? Any product, it should have value. Right? Otherwise you'll use it? You'll use it? Okay. Second, it should be desirable. You should have a good desire about it. Right? Now for example, diamond ring. Is there any utility value of diamond ring? No. Not even resale value. But it is a desirable value. I have a diamond ring. Then you will be lying like this. ఇవాళ జరిగిన కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ మా కాలేజ్లో మాకు చాలా యూజ్ అయ్యింది అనుకుంటున్నాము. చాలామంది మెంటర్స్ ఇండస్ట్రియల్ పీపుల్ వచ్చారు. వీళ్ళు మాకు చాలా ఐడియాస్, మోటివేషన్స్, వాళ్ళు ఇచ్చిన టాక్ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఫ్యూచర్లో బాగా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ మాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇవాళ జరిగిన ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. చాలా ప్రామినెంట్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్స్ కానీ, లైక్ నెవర్ స్టాప్ అని మాకు చెప్పారు. మేము చెప్పిన ఐడియాస్ని, మా ప్రాజెక్ట్ని బాగా మెచ్చుకున్నారు. అండ్ దీంతో ఆగకండి, యూ హ్యావ్ టు డూ మోర్ అని చాలా మోటివేట్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. ఈ బిజినెస్ లైఫ్లో మీరు థింక్ చేయాల్సింది ఈ రోజు అనేది మర్చిపోండి. నాట్ డే, ఈ అవర్ని కౌంట్ చేయండి. ఈ అవర్ ఏంటి, నెక్స్ట్ అవర్ ఏంటి, ఆ నెక్స్ట్ అవర్ ఏంటి. ఓకే, అఫ్కోర్స్ యూ స్లెప్ట్ అ డే హోల్ డే అండ్ ఈటింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్. యూ షుడ్ ఫీల్ షై. ఐ వేస్టెడ్ అ టైమ్ ఇన్ మై ఎంటైర్ మై లైఫ్. ఒక డే అంతా తిని వాచింగ్ మూవీ అండ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్. ఫేస్బుక్, వాట్సాప్ చూడతాను అన్నట్ల. గివ్ సమ్ టైమ్ ఫర్ దామ్, లైక్ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. దట్స్ ఫైన్. 2 అవర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ యువర్ రెగ్యులర్ లైఫ్. ఎస్కేప్ చేయద్దు. బట్ మీరు ఆటోమేటిక్గా 1 అవర్ పెట్టుకోండి అంతే. మీరు దాన్ని కంట్రోల్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి టైం కంట్రోల్లోకి వస్తే యూ కెన్ కంట్రోల్ ఆల్ యువర్ యాక్టివిటీస్. అందరికీ ఐడియాస్ ఉంటాయి, కానీ ఐడియాకి ఎంత పొటెన్షియల్ ఉంది, ఆ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చిన మెంటర్స్ వల్ల మాకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అంటే మా ఐడియాకి ఎంత పొటెన్షియల్ ఉంది, అది మార్కెట్లోకి వెళ్తే దాన్ని ఎలా, అది ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో అదంతా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. టీవీ ఫైవ్ వాళ్ళు మా కాలేజ్లో కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇండస్ట్రియల్ పీపుల్ వచ్చి మాకున్న ఐడియాస్కి ఎంత పొటెన్షియాలిటీ ఉంది, మేము ఇంకా ఎంత బాగా చేయగలం, మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. అండ్ ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏమేమి మేము బాగా చేయొచ్చు, ఇంకా మాకున్న లెవెల్కి మేము ఇంకా ఎంత బాగా ఆలోచించవచ్చు అనే దాని మీద బాగా మాకు మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐఐటి సిస్టమ్ ఇస్ దట్ యూ క్యాన్ యూ నీడ్ టు ఆడిట్ ఓన్లీ 2 or 3 కోర్ కోర్సెస్ ఇన్ యువర్ ఫ్యాకల్టీ, అండ్ దెన్ యూ కెన్ ప్రెటీ మచ్ టేక్ ఎ కోర్స్ ఫ్రమ్ ఎనీ డిపార్ట్మెంట్. దట్ ఫ్లెక్సిబిలిటీ వి హ్యాడ్ ఎట్ ఐఐటి విచ్ ఎగ్జిస్ట్ ఈవెన్. So I took some 2 core courses, you know, one was VLSI design, right, that was core then, and there was one other thing on microprocessors, which is also computing, right. So we did those two, and I then did compiler design, hardware and software of personal computers, then artificial intelligence, Lisp programming. So that was back in 1989, right. So I did this. TV5 వాళ్ళు కనెక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా బెనిఫిట్ పొందాము. ఈ మెంటర్ అండ్ మెంటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మేము ఇంతవరకు మాలో ఉన్న హిడెన్ టాలెంట్ చాలా వరకు అసలు తెలుసుకోలేకపోయాము. కానీ వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మేము ఏమైతే మాలో ఉన్న హిడెన్ టాలెంట్ అవన్నీ గుర్తించి ఇంకా వాటిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అవన్నీ యూస్ఫుల్ చేయాలని, వాటిని అమల్లో పెట్టాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఈ షో కండక్ట్ చేసినందుకు వీఆర్ హ్యాపీ. బికాజ్ మాకు చాలా డైలమా ఉండిద్ది, ఎందుకంటే ఫోర్త్ ఇయర్కి వచ్చినా కూడా మాకు ఏది చూస్ చేసుకోవాలనేది తెలియదు. బట్ వీఆర్ నౌ హ్యాపీ దట్ దీస్ పీపుల్ ఆర్ అంటే వీళ్ళు వచ్చి మాకు చెప్పడం వల్ల మాకు కొంచెం తెలుస్తుంది. సో మా ఫ్యూచర్కి చాలా బెనిఫిట్ అవుతుంది. బట్ మోర్ ఓవర్ అంటే ఇంకా ఎక్కువ అంటే దీనివల్ల మా కాలేజ్ మా మేము నేర్చుకుంటున్నాం ఏంటి అంటే ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలి కంపెనీలో అనేది దీని ద్వారా తెలుసుకుంటున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ద రిక్వైర్డ్ కోచింగ్ టు గైడ్ యూ హౌ టు ప్రిపేర్ గుడ్ యాజ్ వెల్ యాజ్ సెల్ యువర్ సెల్ఫ్ ప్రొజెక్ట్ వాట్ యు నో అండ్ హౌ యూ కెన్ రియలీ ఇంప్రెస్ ద పీపుల్ ఆర్ కమింగ్ టు యునో టేక్ యూ ఇన్ టు దేర్ కంపెనీస్. సో బై అండ్ లార్జ్ దట్ విల్ బీ హియర్. బట్ వన్స్ యూ జాయిన్ అవర్ కంపెనీ, హౌ యూ కెన్ రియలీ వర్క్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ యువర్ కోవర్కర్స్ అండ్ విత్ అవర్ కస్టమర్స్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ అండ్ అవర్ హెచ్ఆర్. సో వీల్ కమింగ్ టు ప్లే ఎట్ దట్ టైమ్. కాలేజ్లోకి వచ్చి TV5 వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల మేము చాలా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద శిక్షణ తరగతి నిర్వహిస్తూ ఉంటాం. ఫ్యాకల్టీ కూడా అందరూ ఎంటెక్ ఉన్న వాళ్ళే మా దగ్గర ఉంటారు. 5 ప్రోగ్రాములకి NBAకి వెళ్తే 4 ప్రోగ్రాములు UG ప్రోగ్రాములకి NBA గుర్తింపు లభించింది. గుంటూరు జిల్లా వింజనంపాడు గ్రామంలో పచ్చటి పంట పొలాల మధ్య కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల. సో గుంటూరు జిల్లాలో ఇవాళ టాప్ 3 కాలేజెస్లో ఒకటిగా ఈ కాలేజ్ రాణిస్తోంది అంటే ప్రధాన కారణం ప్రమోటర్స్ ఏకాగ్రత, అలాగే వాళ్ళకున్న దృఢ సంకల్పం. అందుకనే కిట్స్ కాలేజ్ని TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించేందుకు 11వ వేదికగా మేము ఈ కాలేజ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. సో ఇంత ఇంట్రెస్టింగ్గా ఈ కళాశాలను రూపుదిద్దుతున్న ప్రమోటర్ల ప్రొఫైల్ ఏంటి, ఈ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. 2008లో గుంటూరులో KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ను ప్రారంభించారు కోయి సుబ్బారావు. వృత్తిరీత్యా మ్యాథ్స్ లెక్చరర్ కావడంతో ఉన్నత విద్యావేత్తగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. రాష్ట్రంలో నిరక్షరాస్యులు ఉండకూడదు, అందరికీ ఉన్నత విద్య అందించాలనే ఆశయమే విద్యా సంస్థల ఏర్పాటుకు బీజం వేసింది. మిర్చి పత్తే కాదు చదువుల కేంద్రంగానూ పేరున్న గుంటూరులో కాలేజీలు ఉన్నత కళాశాలలకు కుదవలేదు. విపరీతమైన పోటీలో నెగ్గుకు రావడము అంటే మాటలు కాదు. అయితే క్రియేటివిటీ, కమిట్మెంట్ ఉంటే ఎలాంటి కాంపిటీషన్లోనైనా నెగ్గుకు రావచ్చు అని నిరూపించారు సుబ్బారావు. కిడ్స్గా పాపులర్ అయి అతి తక్కువ కాలంలోనే జిల్లాలో అత్యుత్తమ కళాశాలలో ఒకటిగా ఎదిగింది KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి టెక్నాలజీ ఏదైతే అప్గ్రేడ్ అవుతుందో ఆ అప్గ్రేడ్ అయ్యే విధంగా మేము కూడా టెక్నాలజీని స్టూడెంట్కి నేర్పే దాంట్లో చాలా ప్రముఖ పాత్ర తీసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగానే కాలేజీకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్తో కొలాబరేషన్ ఉంది మాకు. ఈ కొలాబరేషన్ తోటి స్టూడెంట్స్ ISB రిజిస్టర్ అయ్యి టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ TEP ప్రోగ్రామ్, అది దిస్ ఎ బ్రాండెడ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా మారుతూ ఉంటారు. దీంతోపాటుగా Dell EMC వాళ్ళ ద్వారా కొలాబరేషను, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ మీద సపరేట్ ల్యాబు, అలాగే నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ట్ వాళ్ళ యొక్క ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. ఈ ల్యాబ్లో ఏంటంటే రియల్ టైంలో అంటే స్టూడెంట్కి టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వింజనంపాడులో 11 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంటుంది కిట్స్ ఇన్స్టిట్యూషన్. ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ విభాగాల్లో 5 UG కోర్సుల్ని, 5 PG కోర్సుల్ని ఆఫర్ చేస్తోంది. క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న కిట్స్ తమ విద్యార్థులకు కావాల్సిన వసతి సదుపాయాల కల్పనలోనూ అత్యుత్తమ స్థానంలో ఉంది. వేల పుస్తకాలు అందుబాటులో ఉన్న లైబ్రరీ, మల్టీ మోడల్ టీచింగ్ మెథడాలజీ, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్, పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకునే టీచింగ్ స్టాఫ్ ఈ కాలేజీ ప్రత్యేకతలు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మధ్య సాన్నిహిత్యం పెరగడానికి సబ్జెక్టు రిలేటెడ్ డిబేట్స్ కోసం స్టూడెంట్స్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ మీద మేము పర్సన్ టు పర్సన్ కేరింగ్ ఉంటుందండి. ఎప్పుడు క్యాంపస్లో చైర్మన్ అండ్ సెక్రటరీ ఇద్దరము కూడా క్యాంపస్లో ఆల్మోస్ట్ ఫుల్ డే వాళ్ళు మార్నింగ్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా క్యాంపస్లో అవైలబుల్ ఉంటాము. అట్లీస్ట్ 1 పర్సన్ కంపల్సరీ ఉంటాము.
దానివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అలాగే మంచి నైపుణ్యం గల ఫ్యాకల్టీ కూడా అందరూ ఎంటెక్ ఉన్న వాళ్ళే మా దగ్గర ఉంటారు. అలా పిహెచ్డీలు 26 మంది ఉన్నారు. డిపార్ట్మెంట్కి సంబంధించి యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉన్నాయి. మారిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతోంది ఈ కళాశాల. క్లౌడ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ కోసం సెపరేట్ ల్యాబ్తో పాటు ఏపీఎస్డిసి ఎపీటా ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ కోర్సుల్లోనూ తర్ఫీదునిస్తోంది. ఇక అకాడమిక్ డిగ్రీతో పాటు ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేషన్ కోర్సు చేసేలా స్టూడెంట్ను ప్రోత్సహిస్తోంది కిట్స్ యాజమాన్యం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థులకు అనేక విషయాల మీద పట్టు సాధించడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. కేవలం స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీ కూడా కొత్త కోర్సులు నేర్చుకోవాలనే కండిషన్ ఉండడం విశేషం. ప్లేస్మెంట్ సెల్ ద్వారా భవిష్యత్తుపై విద్యార్థుల్లో భరోసా నింపుతోంది కిట్స్. 2016లో మాకు న్యాక్ కమిటీ, మేము న్యాక్ అప్లై చేసినప్పుడు ఐఏఎస్సి ప్రొఫెసర్ శ్రీధరన్ గారి నేతృత్వంలో న్యాక్ కమిటీ వచ్చింది. అన్నీ మొత్తం తరోగా వెరిఫై చేసి ఏ గ్రేడ్ అవార్డ్ చేసి వెళ్ళింది. అదే 2017లో జేఎన్టీ కాలేజ్ ఆఫ్ జేఎన్టీకే యూనివర్సిటీ కాకినాడ కాలేజీకి పర్మనెంట్ అఫిలియేషన్ పర్మిషన్ ఇచ్చింది. అదే సక్సెస్ తోటి మేము 2018లో ఎన్బీఏకి వెళ్ళి 5 ప్రోగ్రాములకి ఎన్బీఏకి వెళ్తే 4 ప్రోగ్రాములు యూజీ ప్రోగ్రాములకి 3 ఏళ్ల పాటు ఎన్బీఏ గుర్తింపు లభించింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, 4 బ్రాంచెస్కి 3 ఇయర్స్ ఎన్బీఏ గుర్తింపు లభించింది. విద్యార్థుల నుంచి కంపెనీలు ఎలాంటి పర్ఫార్మెన్స్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, కంపెనీల అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్స్ను ఎలా తీర్చిదిద్దాలి వంటి అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ దానికి తగ్గట్టే సిలబస్ను కూడా రూపొందించుకుంటున్నారు. స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం కాలేజ్ 15 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనివల్ల ఆయా కంపెనీలకు చెందిన ఫ్యాకల్టీనే తమ అవసరాలకు తగ్గట్టుగా స్టూడెంట్స్కు సబ్జెక్టును నేర్పిస్తూ వారిని నేరుగా ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి. రూరల్ ఏరియాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి యాక్చువల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద జనరల్గా పట్టుండదు. ఈవెన్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదివినప్పటికీ కూడా రూరల్లో చదివిన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కొంచెం పట్టు తక్కువగా ఉంటుంది. అందుకని మనం కళాశాలలో ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే సెకండ్ ఇయర్ నుంచి అంటే కాలేజీలో మేము ఒక టీమ్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక 9 మెంబర్స్ టీము ఉంటుంది. దీంట్లో ఒక 3 టెక్నికల్ అంటే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్సు, ఒక 3 మెంబర్సు క్వాంటిటేటివ్ ట్రైనర్సు, 3 టెక్నికల్ ట్రైనర్సు. అంటే ఈ 9 మెంబర్సు కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ని ఇయర్ 1 నుంచే కంపెనీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో ఆ విధమైన స్కిల్స్ డెవలప్ చేసే దాంట్లో ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ద్వారా మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎలా ఎదగాలో గైడెన్స్ ఇచ్చేందుకు ప్రత్యేక స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ కమ్యూనికేషనల్ స్కిల్స్ కోసం స్పెషల్ డ్రైవింగ్ కూడా ఈ టీమే ఇస్తుంది. ప్రతి ఏడాది కాలేజ్ ప్లేస్మెంట్స్లో 70% ఉద్యోగాల్ని తమ విద్యార్థులు సాధించడం గర్వకారణమంటోంది కేకే ఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మేనేజ్మెంట్. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని అందుకున్న కళాశాల యాజమాన్యం గుంటూరు జిల్లాలో 1గా ఎదగడానికి కృషి చేస్తోంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి గేట్లో కోచింగ్ను ఇక్కడ ప్రారంభించడం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి మన కళాశాలను ఎన్నుకొని, ఎందుకంటే జయ చౌదరి గారు లాంటి వ్యక్తిని మన కళాశాలలో చూస్తున్నామంటే మీరు ఒకసారి నమ్మరు. జయ చౌదరి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే మనకు 1 మంత్ పట్టిద్ది గట్టిగా నాలాంటి వాడికి అయితే. ఇక మీకైతే 2 రోజులు పట్టిద్దో ఆలోచించండి. అంటే అటువంటి వ్యక్తిని ఇక్కడికి వచ్చి మీ అందరితోటి వ్యూస్ షేర్ చేసుకున్నందుకు, ఈ ప్రోగ్రామ్ డిజైనర్ ఆయన, అలాగే ఆంధ్రప్రదేశ్లో రేపు ఐటీ డెవలప్ అయ్యిద్ది అంటే దాంట్లో బ్యాక్ బోన్ ఎవరంటే జయ చౌదరి గారు. అలాగే మీలో ఇంకెవరైనా స్టార్టప్స్ పెట్టే ఉద్దేశం ఉంటే, స్టార్టప్స్ ట్రైనింగ్ తీసుకునే ఆలోచన ఉంటే జయ చౌదరి గారి యొక్క డైరెక్షన్లో తిరుపతిలో స్టార్టప్స్ మీద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది అపిటా ద్వారా మనం అప్రోచ్ అయితే ఖచ్చితంగా దాంట్లో మనం ప్లేస్ అవ్వచ్చు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మీరు పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనల్ని ఎంచుకున్నందుకు మనందరం ఒక్కసారి జయ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం.